Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. Hi friends, welcome to Ishwar Tech YouTube channel. Friends, ee video lo aithe mee kosam oka adbhutamaina WhatsApp status kosam oka manchi beautiful love failure lyrical video aithe nen create aithe chesan friends. Almost cheppalante video matku next level untundi guys. Cheppalante ippudu meer display minda demo chustunnaru kada, same ide vidhanga guys background lo mee oka photos ledha boys aina pettukochu ledha girls aina pettukochu, anything guys, meeku ishtam vachina vaalla photos pettukochu. So ilage mee girlfriend photo pettukoni and lyrics kuda meeku ishtam vachina lyrics pettukoni ala padavalo animate లాగా మీ ఫోటోస్ తో యాడ్ చేసుకుని మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ పెట్టుకుంటే సో వీడియో అయితే ఫిదా అవ్వాల్సిందే అలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోటోస్ ని ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ లిరిక్స్ ని ఎలా యాడ్ చేయాలి అనేది మీకు క్లారిటీగా డీటెయిల్ గా గైడెన్స్ ఇస్తాను గైస్. సో వీడియోలోకి వెళ్లే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్ తో డెమో చూపిస్తా చూడండి. నీ బొమ్మ కట్టానే అది తీయలేక నన్ను సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తారు కదా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంతకుమించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్, అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మీరు ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి, వీడియోకి మటుకు చాలా బాగా కనెక్ట్ అయితే అవుతారు. వీడియో నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి గైస్, లేకపోతే లేదు. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి, మీకు ఏ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను లేట్ అయినా కానీ తప్పకుండా రిప్లై చేసి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ వీడియోస్ నేను అనేది అప్లోడ్ అనేది చేస్తానన్నమాట. సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనెమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర, లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఇచ్చాను కైనెమాస్టర్ ప్రో అని, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను గైస్. ఆల్మోస్ట్ న్యూగా వచ్చిన కైనెమాస్టర్ అందులో ఫీచర్స్ కూడా చేంజ్ అయ్యాయి. సో టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసేసి ఈశ్వర్ టెక్ అని సర్చ్ చేయండి, మన ఐకాన్ అయితే వచ్చేస్తుంది మన ఛానల్కు ఉన్న ఐకాన్. సో దానిని క్లిక్ చేసి అందులో అయితే ఇచ్చాను గైస్, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి, అలాగే జాయిన్ కూడా అవ్వండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా ఈ యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అని ఆప్షన్ వస్తుంది, క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 డేస్ అని సెలెక్ట్ చేసి పైన నెక్స్ట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి గైస్. ఓకే, సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక వాటర్ ఫాల్స్కు సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటే చూసుకోండి. ఆ లింక్ మీద ట్యాప్ చేసుకుని డైరెక్ట్ ఒక వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నాయి గైస్, ఈ వీడియోకు సంబంధించిన 3 ఇమేజ్లు ఉంటాయి. ఆ ఇమేజ్లు మీరు దాని కిందనే మీకు డౌన్లోడ్ లింక్ లేదా గెట్ ఫైల్స్ లింక్ లేదా క్లిక్ హియర్ అని మనకు రెడ్ కలర్లో ఉంటుంది, వన్స్ దాన్ని క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన ఫోల్డర్స్ అన్నీ కూడా మీడియా ఫైల్ ద్వారా ఓపెన్ అయితే అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసి ఫస్ట్గా ఈ యొక్క వాటర్ని అప్లై చేసేయండి. ఓకే, సో వన్స్ ఇచ్చేసి దీనికి ఉన్న వాల్యూమ్ అనేది నేను మ్యూట్ చేస్తున్నాను గైస్, ఎందుకంటే సాంగ్స్ మనకు మ్యూట్ చేయాలి, ఎందుకంటే సాంగ్స్ ఇప్పుడు దానికి రైట్స్ లేవు కనుక. ఓకే, సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వచ్చేయండి గైస్. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఫస్ట్ నేను ఒక బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక ఇమేజ్ అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ ఇమేజ్ లింక్ కూడా ఆల్మోస్ట్ చెప్పాను కదా, నేను వాడిన మెటీరియల్స్ ఫోటోస్ ఇమేజెస్ అన్నీ కూడా అన్నీ మన కింద డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను ఆల్ మెటీరియల్స్ లింక్ అని, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని వన్స్ ఈ యొక్క ఇమేజ్ని ఫస్ట్ ఇక్కడ యాడ్ పెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ యాడ్ పెట్టుకొని ఈ యొక్క ఇమేజ్ని ఇలా ఒక సైడ్ పైన పెట్టుకోండి ఫస్ట్. ఓకే, సో ఈ విధంగా నేనైతే ఇక్కడ పైన పెట్టేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరైతే ఎక్కువ సైజ్ పెట్టుకోండి, మినిమం ఈ సైజ్ పెట్టుకొని సో ఇంకా ఇదే ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో ఎండ్ వరకు డ్రాగ్ అనేది చేసేసి పైన ఇంటూ మీద టచ్ చేయండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ గైస్ మళ్ళీ దాంతో పాటే కలిపి ఇప్పుడు నేను ఒక బోట్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇస్తాను గైస్. ఓకే, సో బోట్ కూడా ఆల్మోస్ట్ మీరు కూడా పిఎన్జీ లాగానే ఉండాలని చెప్పాను కదా, పిఎన్జీనే నేను కూడా ఇచ్చాను. సో ఆ బోట్ తీసుకొని వచ్చేసి మీరు ఇక్కడ పెట్టుకోండి ఫస్ట్ వన్స్. ఓకే, సో ఇక్కడ పెట్టుకొని ఆల్మోస్ట్ బోట్ ఇంకా లెంత్ కావాలంటే లెంత్, ఇంకా తగ్గించుకుంటారా పెంచుకుంటారా పెంచుకుంటే అది మీ ఇష్టం మీ చాయిస్. ఓకే, సో మినిమం ఈ లెవెల్ మెయింటైన్ అయితే చేసేసి ఆల్మోస్ట్ ఇదే లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు అయితే డ్రాక్ అయితే పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా ఎండ్ వరకు డ్రాక్ అనేది పెట్టుకొని పైన ఇంటూ మీద ట్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్
నెక్స్ట్ మళ్ళీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ అన్నీ యాడ్ చేసిన తర్వాత లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలకు వచ్చేయండి, సేమ్ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక కోకోనట్ ట్రీ కూడా ఇస్తాను గాయస్. ఓకే, సో ఇది కూడా ఆల్మోస్ట్ నేను యూజ్ చేసే అన్నీ కూడా మనకు పిఎన్జీ లాగానే ఉంటుంది. ఓకే, సో ఈ కోకోనట్ ట్రీలు కూడా ఇక్కడ డ్రాక్ అనేది చేసుకొని ఇక్కడ సైడ్ ఇంకా కొంచెం పెద్దదిగానే జూమ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఒక సైడ్ అయితే యాడ్ అయితే పెట్టుకోండి మీకు ఇష్టం వచ్చినంత లెంత్. ఓకే, సో ఈ విధంగా డ్రాక్ అనేది చేసేసి ఆల్మోస్ట్ ఇదే లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు అయితే డ్రాక్ అయితే చేసేసాను. ఓకే, సో మీరు కూడా ఎండ్ వరకు డ్రాక్ చేసి రైట్ క్లిక్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. గాయస్ ఇప్పుడు మీ ఫోటోస్, మీరు ఎవరి ఫోటోస్తో అయితే ఈ వీడియోని క్రియేట్ చేయాలనుకుంటారో వన్స్ వాళ్ళ ఫోటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. సపోజ్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోని మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో నేను అనేది ఇక్కడ పెట్టేసి కరెక్ట్ పర్ఫెక్ట్ ఇక్కడ యాడ్ చేసి ఇదే లేయర్ను కూడా ఆల్మోస్ట్ నేను వీడియో ఎండ్ వరకు అయితే డ్రాక్ చేశాను. మీరు కూడా మీ ఫోటోస్ ఎండ్ వరకు అయితే డ్రాక్ చేసుకోండి. చూడండి మనకు పర్ఫెక్ట్గా ఇంకా ఇమేజ్ ఏదైనా కావాలంటే మీరు ఎక్కువ తగ్గులు ఏదైనా ఉన్నా కూడా మీరు సెర్చ్ చూసుకోవచ్చు. చూడండి మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంకా ఇమేజ్ కావాలన్నా కూడా తగ్గించుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన సైజులు, మీకు ఇష్టం వచ్చిన లెంత్ పెట్టుకొని రైట్ క్లిక్ అనేది పెట్టుకోండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఈ బోట్ ఉంది కదా, ఈ బోట్ మీద టచ్ చేయండి, స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ పెట్టుకొని స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడ నుంచి మనకు స్టార్టింగ్లో కీ సింబల్ మీద టచ్ చేయండి. ఓకే, సో కీ సింబల్ మీద టచ్ చేసి లాస్ట్ ఇంతవరకు డ్రాగ్ చేసుకోండి. మీరు ఎంత లెంత్ పెట్టుకోవాలంటారో అంత లెంత్, మినిమం ఒక 50 సెకండ్స్ అలా పెట్టుకొని సో ఈ బోటును తీసుకొని వచ్చేసి మీరు ఇక్కడ పెట్టుకోండి గాయస్. ఓకే, సో ఇక్కడ పెట్టుకొని కరెక్ట్గా ఇక్కడ మనకు పైన రైట్ క్లిక్ అనేది కదా, రైట్ క్లిక్ మీద టచ్ చేయండి. ఇప్పుడు మన ఫోటో మీద కూడా ఆల్మోస్ట్ ఇలానే డ్రాగ్ అనేది చేసుకొని సేమ్ ప్లస్ సింబల్ మీద టచ్ చేసి మీ ఫోటోను కూడా ఆల్మోస్ట్ ఇలానే డ్రాగ్ అనేది చేసుకొని సో రైట్ క్లిక్ అనేది పెట్టుకోండి. పర్ఫెక్ట్గా అందులో మనకు యాడింగ్ అయిపోతే అయిపోయినట్టే ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేయండి, కీ సింబల్ కూడా ఆల్మోస్ట్ మనకు కీ సింబల్ మీద టచ్ చేయండి. టచ్ చేసి మనకు స్టార్టింగ్లో కూడా బోటింగ్ ఆల్మోస్ట్ అలానే మీ ఫొటోస్ అప్లై అనేది చేసేసి రైట్ క్లిక్ అనేది పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసి చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఎంత బాగా సెట్ అయిపోయిందో, ఆల్మోస్ట్ ఆ బోట్లో ఉన్నట్టు అండ్ మూమెంట్ ముందుకు వచ్చినట్టు చాలా అద్భుతంగా ఉంది. ఓకే, సో ఇక్కడతో ఈ ఎఫెక్ట్లు అండ్ కీ యానిమేషన్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక రోజ్ ఫ్లవర్ లాగా ఇంకొకటి ఒకటి పిఎన్జీ లాగా ఒక ఇమేజ్ ఇస్తాను గైస్. ఓకే, సో ఈ ఇమేజ్ లింక్ కూడా తీసుకొని వచ్చేసి మీరు ఇక్కడ పెట్టుకోండి. సో ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు అయితే డ్రాక్ అయితే చేసుకొని సో లెఫ్ట్ సైడ్ పైన 3 డాట్స్ మీద టచ్ చేయండి, పైన డూప్లికేట్ అనే ఆప్షన్స్ని డూప్లికేట్ మీద సెలెక్ట్ చేసి ఇంకా కొంచెం తగ్గించేసి ఇక్కడ పెట్టుకొని రైట్ క్లిక్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ లేరి మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వచ్చేయండి. సేమ్ గాయస్ దాంతోపాటే కలిపి నేను ఇంకోటి ఒక లిరిక్స్ వీడియో ఇస్తాను, లవ్ ఫెయిలియర్కు సంబంధించిన ఒక లిరిక్స్ అనేది ఇస్తాను. అంటే నేను ఇచ్చిన లిరిక్స్ అని కాదు, మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అని మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. లిరిక్స్ మనకు ఈ విధంగా ఉంటాయి. సో కింద నాకు క్రియేటర్స్ నేమ్స్ ఉన్నాయి. సో కిందకి వస్తే మనకు క్రాపింగ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. క్రాపింగ్ లేకొచ్చేసి క్రియేటర్స్ నేమ్స్ను రిమూవ్ చేసేసి సో దానికి ఉన్న లిరిక్స్ అనేది మ్యూట్ అనేది చేసేస్తున్నాను నేను సాంగ్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేసేదానికి రైట్స్ లేవనక నేను మ్యూట్ చేశాను. సో ఇప్పుడు కిందికి వస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. కలర్ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ లేకొచ్చేసి మీరు ఇది ఎనేబుల్ చేయాలి గైస్. అంటే మినిమం ఒక అంటే కలర్ గ్రేడింగ్ అంటే కొంచెం అప్డేట్ అవుతుంది, అంటే మన లిరిక్స్కి కలర్ హైలైట్ అవుతుంది అంటూ మీరు చూడొచ్చు. సో వైట్ కలర్న వైట్ పెట్టుకోవచ్చు, బ్లాక్ కలర్న బ్లాక్ పెట్టుకోవచ్చు, నార్మల్కు కలర్కు చేంజ్ అనేది తేడాలు వస్తాయి. ఓకే, సో ఇక్కడ పెట్టేసి అదే లిరిక్స్ మీద టచ్ చేసి కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు స్క్రీన్ అని అప్లై చేసేసి రైట్ క్లిక్. ఓకే, సో ఈ లిరిక్స్ని తీసుకొని వచ్చేసి మీరు ఇక్కడ పైన పెట్టుకోండి గాయస్. ఓకే, సో ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదా మీరు కీ యానిమేషన్ పెట్టుకొని దీనికి కూడా కీ యానిమేషన్లో మీరు లాస్ట్ వరకు వచ్చేసి సో కీ యానిమేషన్ కూడా మీరు ఎంత లెంత్నో మీరు డ్రాక్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడికి. ఓకే, సో ఇలా మీకు ఇష్టం వచ్చిన లెంత్ అయితే మీరు అనేది అప్లై అనేది చేసుకొని రైట్ క్లిక్ అనేది పెట్టుకోవచ్చు గాయస్. ఓకే, సో సింపుల్ పద్ధతి, ఏం పెద్దగా ఏం ఉండదు. ఆల్మోస్ట్ ఇది కూడా సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకోండి, లిరిక్స్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే అండ్ ఈ ట్రీస్ కూడా సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టుకొని సో ఫైనల్లీ ఈ కోకోనట్ ట్రీలు కూడా సెండ్ టు బ్యాక్ ఆప్షన్ అప్లై అయితే పెట్టేసి రైట్ క్లిక్. సో ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వచ్చేయండి. సేమ్ దాంతో పాటే కలిపి గైస్ నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఇంకోటి ఒక ఫ్లవర్ యానిమేషన్కు సంబంధించిన ఒక గ్రీన్ స్క్రీన్ అంటే బ్లూ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఆల్మోస్ట్ చాలా వీడియోలలో కూడా ఇచ్చింది, అక్కడ నుంచి అయినా మీ దగ్గర ఉంటే పర్లేదు, లేకుంటే డౌన్లోడ్ చేసేసుకొని సేమ్ క్రోమాక్ ఆప్షన్లోకి వచ్చేయండి. సో ఎనేబుల్ చేసేయండి. సో 28 ఉండే మినిమం ఒక 34-35 అండ్ రైట్ క్లిక్ అండ్ సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్. సో ఫైనల్లీ వెరిఫై చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు లిరిక్స్ వచ్చేసాయి, ఫొటోస్ వచ్చేసాయి, యానిమేషన్స్ వచ్చేసాయి, ఈ ఎఫెక్ట్లు వచ్చేసాయి. సో ఇంకేంటి ఫైనల్లీ మనకు కావాల్సింది, ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే ఫుల్ హెచ్డీలో సేవ్ అవ్వాలి. సో పైననే సేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీని సెలెక్ట్ చేసి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్, ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని
క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. థ్యాంక్ యూ గైస్, మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.